సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు వద్ద హుస్నాబాద్ లో సబ్ కోర్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మూడు రోజులుగా న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి సందర్శించి దీక్షకు సంఖ్యభావం తెలిపారు. సమస్య వచ్చిందంటే పార్టీలు పక్కకుంటాయి. మన ఎజెండా అంత ఒకటే, మనం అంతా ఒకటే అనేటువంటి భావంతో ఇవాళ అందరి అభిప్రాయం ఏంటి, ఇక్కడ ఉత్సవాల్లో సపోర్ట్ కావాలి. ఏదేమైనా గుడ్డని కావాల్సే కళ్ళు, మనకు కావాల్సిన సపోర్టు. అందుకని వీరికి సమస్య విషయంలో మీరందరూ మాట్లాడేటువంటి విషయాలు కూడా తప్పనిసరిగా మేము దృష్టిలో పెట్టుకుంటాం. ఇవాళ సరే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉత్సవాల ప్రాంతం అనేక సందర్భాల్లో సహకరించిన ప్రాంతం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రాంతం. తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి నాకు బాగా దగ్గర మిత్రుడు, తప్పనిసరిగా ఆయనతోటి పర్సనల్గా మాట్లాడదాం. అన్నిటికంటే ప్రధానం మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఏది అయినా కేసీఆర్ నోట మాట రావాలి. అందుకనే కేసీఆర్ నోట మాట రావాలంటే కేసీఆర్ దగ్గరికి తప్పనిసరిగా రిప్రజెంటేషన్గా వెళ్ళాలి. అది సతీష్ బాబు వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోగలిగితే మంచిది. మా వైపున కూడా మేము అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పాం, మా వైపున కూడా ప్రయత్నం చేస్తాం. ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా నేను ఎప్పుడు ఏ సందర్భంలో ఏ నిమిషంలో నన్ను నాకు కాకితో కబరంపినా నేను తప్పనిసరిగా హాజరవుతాను. తర్వాత మీరు నాకు ఒక రిప్రజెంటేషన్ మీరు ఏదైతే తయారు చేసిందో మినిస్టర్ అవి ఇచ్చిండో అది కూడా ఇస్తే నేను కూడా తప్పనిసరిగా ముఖ్యమంత్రికి లేఖ రాయడం, తర్వాత న్యాయశాఖ మంత్రికి లేఖ రాయడం, తర్వాత ఈ వైపున ఒక ప్రాసెస్ ఒక ప్రయత్నం అనేది కదలిక చేయడం, తర్వాత సందర్భం వచ్చినప్పుడు మేము బహుశా రెండు మూడు రోజులు నా లోన్ల కలవచ్చు, కలిసినప్పుడు తప్పనిసరిగా ఇది హరీష్తో మొదలు మాట్లాడతాను. హరీష్ రావు గారితో ఉన్నది అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ఎంటీఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శ్రీ సత్యసాయి సేవా సదనం ఆధ్వర్యంలో సత్యసాయి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రజిత, ఎస్ఐ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సాయి జన్మదినాన్ని ఇంత సంతోషంగా ఇంత ఆకాశంగా ఆడంబరంగా చేసుకుంటున్నామంటే వారు చేసిన సేవలు, ఆధ్యాత్మిక చింతన, ఒక మనిషి ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి. సత్యసాయి లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడ అటెండ్ అయ్యాను. సత్యసాయి సేవలు చెప్పుకోవాలంటే అవి నాకు పర్సనల్గా నా మిత్రుడు ఒకతను ఉన్నాడు. తాను సత్యసాయి మన పుట్టపర్తిలో ఎడ్యుకేషన్ మొత్తం పుట్టపర్తిలో కంప్లీట్ చేస్తాడు. సో ఇలాంటి అందరితో కొనబడుతున్నాడు అంటే ఆయన ఎంత సేవ చేసి ఉండాలి, ఎంత కష్టపడాలి, ఎంత నిస్వార్థం ఉండాలి. అసలు ద్వేషం అనే మాట ఆయన డిక్షనరీలో లేదు కాబట్టి ఈరోజు మనందరం ఆయన కొలుస్తున్నాం. మరి సాయిబాబా భక్తులంటేనే ఒక సత్ ప్రవర్తన, సద్బుద్ధి, మంచి ఆలోచన. ఆటోమేటిక్గా ఈ వాతావరణానికి అలవాటు పడగానే అది వచ్చేస్తుంది. ఈరోజు ఈ మందిరంలో చూడ్డానికి కన్నులకి పోగా నిజంగా మనసు ప్రశాంతంగా ఉంది. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడూ మనిషికి ఆధ్యాత్మికత కూడా అవసరం. కానీ మన బిజీ దైనందిన జీవితంలో చాలా మంది దీన్ని పట్టించుకోకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేయడం జరుగుతుందని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొట్టి మండలం కాసిలాబాద్ ఆరేపల్లి గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలను సందర్శించారు.